సీఎం కేసీఆర్ మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కారాములు. మెదక్ లో జరిగిన ఆర్టీసీ సమ్మెకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా రవాణా వ్యవస్థను బలహీనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. యూనియన్ రాజకీయాల కోసం ఆర్టీసీ సమ్మె చేస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిపిఎం మద్దతు ఇస్తుందని ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం, అఖిలపక్షం నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. పట్ల సానుకూల వైఖరి తీసుకొని చర్చలు జరిపి పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, చివరికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా సూచన చేసినప్పటికీ ముఖ్యమంత్రి ఇవాళ పెడచెవినే పెట్టి చాలా నిరంకుశమైనటువంటి పద్ధతులలో ఈ సమ్మెను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉంది. అట్లాగే ముఖ్యంగా నిన్న హుజూర్నగర్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు చాలా ఆక్షేపణీయము. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాలని గౌరవిస్తానని, ప్రజా పరిపాలన కోసం, సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ చాలా న్యాయమైనటువంటి డిమాండ్, ఒక మాటలో చెప్పాలంటే ప్రజా రవాణా వ్యవస్థను బలహీనం చేయకూడదు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రభుత్వంలో విలీనం చేయడమే దీనికి పరిష్కారం అని చెప్తా ఉన్నారు. దీని సాధ్యాసాధ్యాలు మరి యూనియన్లతో చర్చించాల్సింది పోయి ఎప్పటికీ జరగదు, భూగోళం ఉన్నంత వరకు జరగదని చెప్పేసి విరోధులతో మాట్లాడడం ఇదైన దురంకారానికి నిదర్శనము. అట్లాగే ఆర్టీసీ అంతర్ధానం అయిపోతేనే సమ్మె కూడా ఆగిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. అందుకని ముఖ్యమంత్రి యొక్క నిరంకుశ వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఇది నీ జాగీరు కాదు ఆర్టీసీ అని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కనువిప్పు చేసుకోవాలి, యూనియన్లతోటి చర్చలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఈ పోరాటంలో మేము అడుగడుగునా కూడా వారికి అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి విడనాడాలని చెప్పేసి